సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఓం శ్రీకృష్ణాయ నమః. తన పర భేదం లేకుండా అందరినీ అనుగ్రహించడానికోసమే అవతరించినటువంటి అవతారం శ్రీకృష్ణావతారం. కృష్ణావతారానికి సంబంధించినటువంటి లీలలు బాల్యము నుంచి కూడా కోకొల్లలుగా కనిపిస్తాయి. దివ్యార్థాలని ప్రకాశింపచేసేటటువంటి లీలలుగా కనిపిస్తాయి. అటువంటి భగవంతునికి సంబంధించినటువంటి లీలలన్నింటినీ కూడా ఏర్చి కూర్చి ఒక మాలారూపములో శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి అన్నటువంటి పేరుతో ఒక అర్చన స్తోత్రం పురాణాలలో మనకు కనిపిస్తూ ఉంది. అటువంటి స్తోత్రాన్ని, స్వామివారి నామావళిని మనసారా కీర్తిస్తూ స్వామి చరణారవిందాల్లో పుష్ప సమర్పణ చేస్తూ ఉన్నాం. అందులో నేడు మనం కీర్తించుకునేటటువంటి తిరునామం 36వ తిరునామం, ఓం యమలార్జున భంజనాయ నమః అన్నటువంటి తిరునామం. ఇది కూడా శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలలను తెలియజేసేటటువంటి వృత్తాంతాన్ని మనకు స్ఫురింపచేసే తిరునామం. శ్రీకృష్ణుడు బాల్యములో అనేక రాక్షసుల్ని సంహరించినట్లు భాగవత మహాపురాణం తెలియజేస్తున్నది. అందులో రాక్షసులు అనేక రూపములను ధరించి శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చినప్పుడు వారి యొక్క రూపాలని కనిపెట్టి వారిని సంహరించినట్లు కూడా మనకు తెలుస్తున్నది. మరి ఈ తిరునామం ప్రకారం ఒక రాక్షసుడు ఒక దూడ ఆకృతిలో ఉన్నటువంటి రూపాన్ని ధరించి చిన్న కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుణ్ణి సంహరించేందుకు ఉపయోగించినటువంటి ఒక కథాభాగముగా తెలుస్తుంది. యశోదమ్మ చిన్న కృష్ణుణ్ణి అనేక విధాలుగా లాలించి బుజ్జగించి స్నానాధికాలు పూర్తి చేయించి పాలిచ్చి తన యొక్క అల్లరి పనులను చూసి ఆ శ్రీకృష్ణుణ్ణి ఎక్కడికి వెళ్ళనివ్వక ఒక త్రాటితో ఒక రోటికి కట్టివేసేటటువంటి సంఘటన వరకు అందరికీ తెలిసినటువంటిది. ఆ తర్వాత అలా శ్రీకృష్ణుణ్ణి కట్టి తాను తన పనులు నిర్వర్తించుకోవడానికి ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెయ్యాలా అని ఇటు అటు చూస్తూ ఉన్నారట. తన దగ్గరకు ఎవ్వరు వచ్చినా కూడా వారికి మోక్షమిచ్చేటటువంటి ఒక ఉదార స్వభావం శ్రీకృష్ణుడిది. మరి ఇప్పుడు ఈ సందర్భంలో యశోదమ్మ శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చింది. ఒక త్రాటితో శ్రీకృష్ణుని యొక్క పొట్టను కట్టి ఆ త్రాటి యొక్క మరో కొసను తీసుకుని వెళ్ళి ఒక రోటికి కట్టేసింది. తన దగ్గరకు ఏ ఉద్దేశంతో వచ్చినా మోక్షమిచ్చే కృష్ణుడు యశోదమ్మ తన దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు ఎలా యశోదకు మోక్షమివ్వడం, ఇంకా అనేకమైనటువంటి లీలలని యశోదమ్మకి తెలియజేయాలి కదా అని శ్రీకృష్ణుడు ఆలోచించి యశోదమ్మకు మోక్షమివ్వడం కుదరదు కనుక మరెవ్వరికి మోక్షమివ్వాలి అని చుట్టుపక్కల కూడా కలియజూసి అల్లంత దూరాన ఉద్యానవనంలో రెండు చెట్లు నిలబడి ఉంటే ఆ చెట్లకి మోక్షమిచ్చేటటువంటి కథా సన్నివేశాన్ని స్ఫురింపచేసేటటువంటి తిరునామం. యశోదమ్మ లోపలికి వెళ్ళినప్పుడు తన బలం కొద్దీ రోటిని అలా లాక్కుంటూ ఉద్యానానికి తీసుకుని వెళ్ళి ఆ చెట్ల మధ్యలో నుంచి చిన్నికృష్ణుడు పాకుతూ అలా వెళ్ళిపోతాడు. చిన్నికృష్ణుడైతే బాలుడు కాబట్టి రెండు చెట్ల మధ్య సులభంగా వెళ్ళిపోగలడు. అలా వెళ్ళిపోతే వెనకాలే లాక్కొని వస్తూ ఉండేటటువంటి రోలు రెండు చెట్ల మధ్య వెళ్ళలేక ఇలా అడ్డం తిరిగిందట. అయినా శ్రీకృష్ణుడు బలంగా లాగేసరికి రెండు చెట్లు కూడా పెళపెళమని శబ్దం చేస్తూ వ్రేళ్లతో పాటు అలా ముందుకు పడిపోయింది. ఆ శబ్దం విని
లోపల ఉన్నటువంటి నంద మహారాజు అందరూ కూడా పరుగు పరుగున చిన్నికృష్ణుని దగ్గరకు వచ్చారట. తత కటాకట శబ్ద సమాకరణ తత్పర వినావాతం వినావర్షం విద్యుత్ ప్రపతనం వినా కేన ఇమౌ పాతితౌ ద్రుమౌ అని వాక్యం కనిపిస్తుంది. ఏ విధమైనటువంటి గాలి వీచలేదు, వర్షం పడడం లేదు, మెరుపులు కూడా కనిపించడం లేదు, అయినా ఎవరు ఈ రెండు చెట్లను కూడా అలా వేళ్లతో పాటు పెకలించి పడద్రోసినది అనేటటువంటి అర్థం వచ్చే శ్లోకం ఈ సందర్భంగా కనిపిస్తుంది. అలా రెండు చెట్లు కూడా పడిపోయేసరికి అందులో నుంచి ఇరువురు అలా వచ్చి శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కరించి, స్వామి మమ్ము అనుగ్రహించావయ్యా అని ప్రార్థిస్తారట. ఎవరు వారు అనంటే కుబేరుని యొక్క పుత్రులు. నలకూబరుడు అని ఒకరి పేరు, మణిగ్రీవుడు అని ఒకరి పేరు. ఈ ఇరువురు కూడా దేవతా స్త్రీలతో అప్సరస స్త్రీలతో జలకాలాడుతూ ఉన్నటువంటి సమయములో నారద మహర్షి అటుగా వస్తున్నప్పుడు నారద మహర్షిని చూసి కూడా వారు సోమపాన ప్రభావం వల్ల ఇరువురు కూడా అలా మత్తుగా ఉండేసరికి నారద మహర్షి చూసి వారిరువురిని కూడా శపించిన కారణముగా వారు వృక్షంగా మారిపోయి ఉన్నారు. నారదుడు ఇరువురు ఆ కుబేర పుత్రులను చూసి అంటారు, మీరు నేను వచ్చినా కూడా వివస్త్రులై ఈ విధంగా ముద్దుపారినటువంటి రూపముతో చుట్టుపక్కల ఏం జరుగుతుంది అని కూడా తెలుసుకోనంత అచేతనంగా పడి ఉన్నారు. కాబట్టి అడవులలో వృక్షములు వస్త్రములు లేక ఉంటుంది కాబట్టి ఆ వృక్షముల రూపములో మోదుగుల రూపములో మీరు అడవులలోనే ఉండుగాక అని శపించి వేసినందువల్ల వారిరువురు చెట్ల రూపంలో ఉండి అలా అనేక సంవత్సరములు ఉండిపోయారు. ఇరువురు శాపం పొందిన దేవతలు కూడా నారద మహర్షిని ప్రార్థిస్తే శ్రీకృష్ణుని యొక్క స్పర్శ చేత మీరిరువురికి కూడా శాప విమోచనం కలుగుతుంది అని నారదుడు చెప్పినందువల్ల శ్రీకృష్ణుని యొక్క ఆగమన పర్యంతము కూడా నిరీక్షించినటువంటి ఈ ఇరువురు నలకూబర మణిగ్రీవ దేవతలు శాప విముక్తిని పొంది కృష్ణునికి నమస్కరించి, కృష్ణ ఇన్ని జన్మల పుణ్యమో మీ దర్శన భాగ్యం మాకు కలిగింది కదా అని అంటారట. అంటూ మరొక్క మాట అంటారు, ఓ శ్రీకృష్ణ, నారద మహర్షి మేము సామాన్యంగా తినేటటువంటి పదార్థము కానీ రజోగుణవర్ధకమైనటువంటి పదార్థములు కానీ భుజించడం లేదు, అయినా నారద మహర్షికి ఒక్కగానొక్క నారాయణ మంత్రం భగవత్ స్మరణే సకలమైనటువంటి ఆహారము కూడా. అటువంటి నారద మహర్షికి ఎందుకు కోపం వచ్చిందో అది ఈనాడు మా మంచికే అయింది అని కూడా అంటారట. ఆనాడు నారదుడు కోపగించి శపించినందువల్లే కృష్ణ ఎవ్వరికి లభించినటువంటి నీ దర్శనం మాకు కలిగింది అని చెప్పి చెబుతారే. అటువంటి ఆ సన్నివేశాన్ని ఆ వృత్తాంతాన్ని పురస్కరించుకొని కీర్తించేటటువంటి తిరునామం. అందరి యొక్క బంధనాలను పోగొట్టేటటువంటి శ్రీకృష్ణుడు ఇరువురు దేవతలకి శాప విమోచనం కలిగించడం కోసం తాను రోటికి కట్టబడ్డారే, మనందరి యొక్క కట్లని విడిపించేటటువంటి చిన్ని కృష్ణుడు మన కోసం తాను బంధింపబడడానికి కూడా సిద్ధమనేటటువంటి అంతరార్థాన్ని స్ఫురింపచేసేటటువంటి దివ్య తిరునామాన్ని స్మరించుకునే అవకాశం. ఓం యమలార్జున భంజనాయ నమః అని ఈ తిరునామం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరణారవిందములలో పుష్ప సమర్పణ కావించి స్వామిని అనుగ్రహించమని ప్రార్థిద్దాం. శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళిలో 37వ తిరునామం ఓం ఉత్తాల తాల భేత్రే నమః అని. ఈ తిరునామంలో కూడా ఆంతరికమైనటువంటి దివ్యార్థం మనకు స్ఫురిస్తుంది. అసలు వృత్తాంతం ఏమిటి, ఈ తిరునామం ఏర్పడడానికి కథాభాగం ఏమిటి అనంటే, ధేనుకాసురుడు అనబడేటటువంటి ఒక రాక్షసుడు, అంటే ఒక రాక్షసుడు దూడ ఆకృతిలో తల మాత్రము గార్ధవ రూపములో అని ఒక చోట ఉంది. అంటే తల గాడిదలాగా రూపమంతా కూడా దూడలాగా ఆ విధంగా అరణ్యంలో సంచరిస్తూ
అరణ్యంలో ఒక భాగాన్ని తన సొంతం చేసుకొని తాను మాత్రమే అనుభవించాలి అన్నటువంటి ఒక లోభ గుణముతో మరెవ్వరిని ఆ అరణ్యపు దరిదాపుల్లోకి రానివ్వకుండా బెదరకొడుతూ వచ్చినటువంటి వాళ్ళని సంహరిస్తూ ఇలా అనేక విధాలుగా తన దుష్ట ప్రవృత్తిని చాటుకుంటున్నటువంటి సమయములో ఆ రాక్షసుల్ని సంహారం చేసిన సందర్భంగా ఏర్పడినటువంటి తిరునామం ఓం ఉత్తాల తాళ భేత్రే నమః అని. రాక్షసుడు ఎక్కడ నివసిస్తున్నాడు అంటే అరణ్యంలో. ఆ అరణ్యంలో అంతా ఆయన విస్తరించినటువంటి ఆ భాగం వరకు కూడా తాళవృక్షములు నిండి ఉన్నాయి. తాటి చెట్లు, పెద్ద పెద్దగా ఉన్నటువంటి తాటి చెట్ల మధ్య ఎవ్వరూ కూడా ప్రవేశించడానికి వీలు కానంత కీకారణ్యమైనటువంటి ఆ భాగాన్ని తన సొంతం చేసుకున్నాడు ఆ రాక్షసుడు. శ్రీకృష్ణుడు బలరాముడితో పాటు ఆ అరణ్య భాగానికి వెళ్ళి, గోపాలకులని బాధ పెడుతున్నావా, నీ భరతం పడుతానని చెప్పి ఆ అరణ్య భాగంలో తాటి చెట్లని ఆ తాటి పండ్లని అలా చేత్తో తీసి శబ్దం చేసిన సమయంలో ఆ భాగంలో ఉన్నటువంటి రాక్షసుడు వేగముగా శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి శ్రీకృష్ణుణ్ణి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించిన సమయములో బలరాముడు కృష్ణుడు ఇరువురు కలిసి ఆ ధేనుకాసురుడిని సంహరించి అందరికీ కూడా శిష్ట రక్షణ కావించినటువంటి సందర్భాన్ని తెలియజేసే తిరునామం ఓం ఉత్తాల తాళ భేత్రే నమః అని. ఇది ఒక కథాభాగం. భాగవతంలో చూస్తే ఒక రాక్షసుడు ఒక దూడ రూపంలో కృష్ణుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ దూడ యొక్క ముందరి రెండు కాండ్లను తిప్పి 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 అల్లంత దూరాన ఉన్నటువంటి ఆ తాళ వృక్షానికి విసిరి కొట్టినందువల్ల ఆ తాళ వృక్షంలో దాగినటువంటి రాక్షసుడు మరణించాడట. ఈ దూడ రూపంలో వచ్చినటువంటి రాక్షసుడు మరణించారట. అలా ఇరువురిని సంహరించినటువంటి వృత్తాంతాన్ని తెలియజేసేటటువంటి కథాభాగం అని కూడా భాగవత గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది. మరి ఈ తిరునామము ద్వారా ఆంతరికమైనటువంటి అర్థం ఏమిటి అనంటే, లోకంలో మూడు అగ్నులు మనుష్యులని దహించి వేస్తుంటాయట. అది ఒకటి లోభాగ్ని, రెండు కామాగ్ని, మూడు క్రోధాగ్ని అని. లోభముతో ఉన్నటువంటి మనిషి తానంతట తనే నాశనం పొందుతారు. అగ్ని ఎలా అయితే మనిషిని దహించి వేస్తుందో అలా ఆ లోభ గుణం అంతగా కాల్చి వేస్తుంది. ఈ ధేనుకాసురుడు లోభాగ్నితో నిండి ఉన్నందువల్ల, ఏమిటి లోభం అంటే ఆ అరణ్య భాగమంతా తనది మాత్రమే, ఏ ఒక్కరూ కూడా అక్కడికి రాకూడదు అని లోభత్వాన్ని ప్రదర్శించేటటువంటి ఆ రాక్షసుని యొక్క ఆ నాశనం తనే కోరి తెచ్చుకున్నారు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగా ఆ రాక్షస సంహారం చేశారు అని అంటారు. రెండవ అగ్ని కామాగ్ని అని. ఇది కాళీయుడి యొక్క వృత్తాంతము ద్వారా మనకు తెలుస్తుంది. కాళీయుడు ఏ విధంగా అయితే ఒక స్వార్థపూరితమైనటువంటి కోరికతో ఆ యమునా నదిలో ఉండి గోప బాలకులందరినీ కూడా, ఆ నందవ్రజ జనులనందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారో, ఆ కాళీయుడి యొక్క వినాశనం కూడా శ్రీకృష్ణుడి యొక్క చేతుల ద్వారానే జరిగింది. అటువంటి కామాగ్నిని మనం దరి చేరనివ్వకూడదు అని. అంటే స్వార్థపూరితమైనటువంటి కోరికలతో కాక భగవత్పక్షమైనటువంటి ఒక సాత్వికపరమైనటువంటి కోరికలు ఉంటే ఉండవచ్చు కాక, కానీ భగవంతుని యొక్క స్మరణలో సదా గడపాలి అన్నటువంటి ఒక తత్వార్థాన్ని తెలియజెప్పేటటువంటి తిరునామం. ఆళ్వారుల యొక్క పాశురాలలో వ్యాఖ్యానాన్ని చెబుతూ శరీరాన్ని కష్టపెట్టమని మనస్సుని సుఖపెట్టమని ఒక వాక్యం వస్తుంది. అంటే ఆత్మను సుఖపెట్టమని శరీరమును కష్టపెట్టమని దాని అర్థం. ఆత్మను సుఖపెట్టడం అనంటే భగవంతునికి సేవా కైంకర్యములు సమర్పిస్తూ ఉండడం. ఏ విధంగా? మనస్సుతో స్వామి నామాన్ని స్మరిస్తూ, కళ్ళతో స్వామి యొక్క రూపాన్ని దర్శిస్తూ, నోటితో స్వామి యొక్క నామాన్ని కీర్తిస్తూ, ఇది ఆత్మకు సంతోషమైనటువంటిది. భగవంతుడు ఎలా కావాలంటే అలా ఆయన సేవలో
తనను తాను సమర్పించుకోవడం అనేటటువంటిది శేషుడి యొక్క లక్షణం అని చెప్పి చెబుతారు. అలా ఉండాలి అని చెప్పి తెలియజెప్పేటటువంటిది కామాగ్నిని పోగొట్టుకొని భగవత్ సేవకులుగా ఉండాలి అని. ఇక మూడవది క్రోధాగ్ని అని అంటారు. కాళీయమర్దనం తర్వాత అరణ్యమంతా కూడా అగ్నికి ఆహుతైపోతూ ఉన్నటువంటి సమయంలో ఆ అరణ్యంలో ఉండేటటువంటి అగ్నిని ఆర్పి భగవంతుడు అందరినీ కూడా రక్షించాడే ఆ వృత్తాంతాన్ని స్మరింపచేసేటటువంటి ఒక సంఘటన. అలా ఈ త్రినామము ద్వారా అటు లోభాగ్ని, ఇటు కామాగ్ని, ఇటు క్రోధాగ్ని అనేటటువంటి మూడు అగ్నులను కూడా తొలగించుకొని పరిశుద్ధమైనటువంటి రూపముతో స్వామివారి యొక్క దివ్య సేవలో, దివ్య చరణారవింద అర్చనలో మనం పాల్గొనాలి అని తెలియజెప్పేటటువంటి త్రినామం. మనం కూడా ఈ త్రినామము ద్వారా శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. Now